శ్రీ రేణుకాంబ మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిషులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎన్ శాస్త్రి గారు, స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. ఫోన్ నంబర్ 8105948002 బెంగళూరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. శరీరంలో అనవసరపు కొవ్వు పెరిగిపోతుందా? అయితే బాధపడకండి, ఒక చిట్కా మీ బెల్లీ ఫ్యాట్ని తగ్గించేస్తుంది. పొట్ట, చేతులు, తొడల దగ్గరికి తినదంత వెళ్లి కొవ్వు అనేది పేరుకుపోతుంది. ఈ కొవ్వును కరిగించుకోకపోతే లేనిపోని శారీరక సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఈ కాలంలో జంక్ ఫుడ్ తింటే చాలు, కొవ్వు అనేది వెంటనే వచ్చేస్తుంది. ఎందుకంటే శరీరానికి వ్యాయామం అనేది ఉండదు, కేవలం కూర్చుని పనిచేయడమే కాబట్టి శరీరానికి చెమట అనేది పట్టకుండా ఉంటుంది. కొవ్వు కరగాలంటే శరీరం బాగా కదలాలి, అప్పుడు పట్టే చెమట వల్ల కొవ్వు కరిగి బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అప్పుడు చేతులు, తొడలు అన్ని కూడా ఫిట్గా ఉంటాయి. అయితే ముఖ్య విషయం ఏమిటి అంటే, కొవ్వును కరిగించడానికి మన శరీరంలో 3 రకాల హార్మోన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ముందుగా కొవ్వును కరిగించుకోవాలి అని అనుకునే వాళ్ళు ఈ హార్మోన్స్పై దృష్టి పెట్టాలి. ఈ హార్మోన్స్ కంట్రోల్లో ఉంటే గనక మన శరీరంలో ఉండే కొవ్వు అనేది ఆటోమేటిక్గా కరగడం మొదలవుతుంది. ఆ హార్మోన్స్ ఏంటంటే ప్రోలాక్టిన్, ఇన్సులిన్, థైరాయిడ్. ఈ హార్మోన్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే బాడీలో కొవ్వు అనేది తగ్గించుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఈ హార్మోన్లు అనేవి శరీర బరువును పెంచేస్తాయి. అయితే ఈ హార్మోన్స్ వల్ల పెరిగే కొవ్వును కంట్రోల్ చేసుకుంటూనే ఈ హార్మోన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ఒక అద్భుతమైన డ్రింక్ని తయారు చేసుకోబోతున్నామండి. ఇది తాగితే చాలు, కొవ్వు అనేది ఇట్టే కరిగిపోతుంది. బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి ఎలాంటి మందులు వాడకుండానే, జిమ్కి వెళ్ళి ఆపసోపాలు పడకుండానే బాడీని ఫిట్గా ఉంచే డ్రింక్ అన్నమాట. బయట దొరికే హెల్దీ డ్రింక్స్లో ఎసెన్స్ అలాగే షుగర్స్ అన్నీ కూడా ఎక్కువ కల్పిస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందం కూడా. మరి డ్రింక్కి ఏమేమి తీసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఇప్పటివరకు కూడా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి. మీరు విధంగా లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ని పోస్ట్ చేయాలి అన్న మోటివేషన్ మాకు ఇచ్చిన వారు అవుతారు. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మన వంటింట్లో ఉండే నల్ల మిరియాలను ఒక 10 లేదా 15 తీసుకోవాలి. తర్వాత వీటిని చిన్న రోట్లో వేసుకుని కచ్చావచ్చాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ని మనం ముందుగా తీసుకుపెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆ నీళ్ళ గిన్నెను స్టవ్ పైన పెట్టుకుని మరిగించండి. బరువు తగ్గాలనుకునే వారికి మిరియాలు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఎందుకంటే ఇవి కొవ్వు కణాలు డెవలప్ కాకుండా చంపేస్తాయి, కాబట్టి అనవసరపు కొవ్వు అనేది శరీరంలో ఎక్కడ పెరగదు. సాధారణంగా చాలామంది డైరీ ప్రొడక్ట్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, లైక్ పాలు, పెరుగు, జున్ను, వెన్న, నెయ్యి ఇలాంటివి అన్నమాట. ఈ డైరీ ప్రొడక్ట్స్ కారణంగా శరీరంలో ప్రోలాక్టిక్ హార్మోన్ అనేది బాగా పెరిగిపోయి కొవ్వు నిల్వలను పెంచేస్తుంది. అందుకే వీలైనంత వరకు కూడా ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ని కంట్రోల్లో ఉంచుకోవాలంటే డైరీ ప్రొడక్ట్స్ వాడకాన్ని చాలా వరకు కూడా తగ్గించాలి. పూర్తిగా మానేయాలని కాదండి, పూర్తిగా మానేయకుండా కంట్రోల్ చేసుకోవాలని అర్థం. అప్పుడు ఆటోమేటిక్గా ప్రోలాక్టిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అయితే కొందరిలో ఈ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎంత డైరీ ప్రొడక్ట్స్ వాడకాన్ని తగ్గించినా కూడా కొవ్వు అనేది కరగదు. అయితే అలాంటి వాళ్ళ కోసమే ఈ డ్రింక్ అన్నమాట. ఈ డ్రింక్ వాడడం వల్ల, అంటే ఈ ఆయుర్వేద డ్రింక్ మంచి రిజల్ట్ అని చూపిస్తుంది అటువంటి వాళ్ళకి. ఎందుకంటే నల్ల మిరియాలు ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఆ హార్మోన్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. నల్ల మిరియాలు నిజంగా ప్రకృతి మనకు అందించిన గొప్ప ఔషధం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాడీలో బ్యాడ్ టాక్సిన్స్ బయటకు పంపాలంటే ఈ ఘాటైన కారంగా ఉన్న మిరియాల వల్లనే సాధ్యమవుతుంది. ఆయుర్వేదం ఔషధాల తయారీలో దీన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడం ఈ 2 ఏళ్లలో ఎక్కువగా వీటిని ఉపయోగించారని గూగుల్ సెర్చ్ రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాయి. మిరియాల వల్ల ఉపయోగాల గురించి చాలా మంది సెర్చ్ ఇంజిన్లో వెతకారంటే వీటి గొప్పతనం ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే మంచి మెడిసిన్ ఈ మిరియాలు. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా మన వంటింట్లోనే ఉంటుంది. ఇది శరీరాన్ని సహజంగా డీటాక్సిఫై చేయడంలో కూడా బాగా సహాయపడుతుంది. అలాగే కడుపులో మంట, అజీర్తిని కూడా ఇది బాగా తగ్గిస్తుంది. నల్ల మిరియాల్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ, ఫ్లావనాయిడ్స్, కెరోటినాయిడ్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రోలాక్టిన్ హార్మోన్ని కంట్రోల్లో ఉంచి జీర్ణశక్తిని పెంచి కొవ్వును కరిగిస్తుంది. మన ఒంట్లో మరణాలను తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్తో ఫైట్ చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక ఇప్పుడు ఈ నీటిలో చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. దాల్చిన చెక్క గురించి చెప్పాలంటే ఇది ఒక అద్భుత ఆయుర్వేద మూలిక. మసాలా దినుసులోకి దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. దీని రుచి కొంచెం కారంగా ఉన్నా శరీరానికి మంచి మేలును చేస్తుంది. ఎసిడిటీ నుంచి మన పొట్టని కాపాడుతుంది. ఈ చిన్న దాల్చిన చెక్క బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
అంతేకాదు దాల్చిన చెక్క ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఈరోజు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న అంటే కరోనా కంటే ప్రమాదకరంగా పెరుగుతున్న క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం దాల్చిన చెక్కలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది అని తేల్చి చెప్పింది. దాల్చిన చెక్కలో సిన్నమాల్డిహైడ్ అనే పదార్థం శరీరంలో కొవ్వును కరిగించి బరువును బాగా తగ్గిస్తుందని నిరూపించబడింది కూడా. ఈ దాల్చిన చెక్క చిన్న ముక్క నోట్లో పెట్టుకుంటే ఆకలి అనేది తొందరగా వేయదు కాబట్టి మనం ఎక్కువ సార్లు తినాల్సిన పని ఉండదు. ఇక అప్పుడు కొవ్వు కూడా పెరగదు. ఈ కారణంగా బెల్లీ ఫ్యాట్ బాగా తగ్గిస్తుంది. శరీరంలో కొవ్వు బాగా పెరగడానికి దోహదపడే మరో హార్మోన్ గురించి చెప్పాలంటే అది ఇన్సులిన్. ఇన్సులిన్ ని ప్రతి ఒక్కరు కూడా బాగా కంట్రోల్ చేసుకోవాలి. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే శరీరం మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. మనం తినే చక్కెర పదార్థాల్లో ఇన్సులిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ హార్మోన్ సమర్థవంతంగా పనిచేయాలంటే షుగర్ ఐటమ్స్ తినడం తగ్గించాలి. ఎక్కువ టెన్షన్ పడడం, టైంకి ఫుడ్ తినకుండా ఖాళీ ఉన్నప్పుడు తినడం, అలాగే ఎక్కువగా ఆలోచించడం వంటివి బాగా తగ్గించుకోవాలి. అలాగని షుగర్ ఐటమ్స్ ని పూర్తిగా తినడం మానేయకూడదు. కంట్రోల్లో ఉంచుకుని తింటే మంచిది. బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుంటే అది కొవ్వును తగ్గించుకునేందుకు సహాయపడుతుంది. ఇన్సులిన్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఈ దాల్చిన చెక్క అమ్మలా పనిచేస్తుంది. అరుగుదల శక్తి, బాడీ మెటబాలిజం రేట్ని పెంచి బరువుని బాగా తగ్గిస్తుంది ఈ యొక్క దాల్చిన చెక్క. 2012 జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ సైన్స్ బయోటెక్నాలజీలో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ప్రకారం ఎలుకల్లో కొవ్వును తగ్గించడంలో దాల్చిన చెక్క బాగా ఉపయోగపడినట్లు తేలింది. దాల్చిన చెక్క బాడీ వెయిట్ ని తగ్గించడంతో పాటు డీటాక్సిఫై చేస్తుంది కూడా. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెదడుని శాంతపరిచి హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయి. ఇక తర్వాత వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. పసుపు శరీరానికి మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. పసుపు గురించి చెప్పాలంటే చాలా హిస్టరీ ఉంది. హిందువుల ఇళ్లలో పసుపు లేకుండా ఏ పని జరగదు. వంటలోకి పసుపు, పూజలోకి పసుపు, కొత్త బట్టలకు పసుపు, పెళ్లి తంతకు పసుపు, ఇలా ఒకటా రెండా పసుపుకి చాలా పెద్ద చరిత్రే ఉంది. ఈ డ్రింక్ లో పసుపు యాడ్ చేయడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. బాడీ డీటాక్సిఫై అవుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. బెల్లీ ఫ్యాట్ ని కేవలం 5 రోజుల్లోనే పసుపు మాయం చేసేస్తుంది. ఫ్యాట్ వెయిట్ పెరగడానికి మరో హార్మోన్ పనిచేస్తుందని చెప్పుకున్నాం కదా, అదే థైరాయిడ్ హార్మోన్. శరీరం మొత్తాన్ని కంట్రోల్ చేసే ఏకైక హార్మోన్ ఇది. ఇది కనుక కంట్రోల్లో లేకపోతే దీర్ఘకాలిక రోగాలు అనేవి చుట్టుముడతాయి, మీ శరీరాన్ని మందబరుస్తుంది. ఇక అప్పుడు శరీరం కొంచెం కొంచెంగా అనారోగ్యం బారిన పడి కుచించుకుపోతుంది కాబట్టి ఈ థైరాయిడ్ హార్మోన్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి 6 మంత్స్ కి పరీక్షలు చేయించుకుని థైరాయిడ్ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉండాలి. ఈ థైరాయిడ్ హార్మోన్ కంట్రోల్లో ఉండాలంటే గ్లూటెన్ ఉండే పదార్థాలను తినకూడదు. అంటే బ్రెడ్, బన్, చపాతీస్, రోటీ, పుల్కాస్, బిస్కెట్స్ వంటివి అస్సలు తినకూడదు. థైరాయిడ్ యాంటీబాడీ లెవెల్స్ కనుక శరీరంలో తగ్గడం మొదలైతే కొవ్వును సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ థైరాయిడ్ గ్రంథిని కంట్రోల్ చేసే లక్షణం పసుపులో ఎక్కువగా ఉంది. ఇది ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ తో ఫైట్ చేస్తుంది. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం కారణంగా అది వేస్ట్ సెల్స్ మీద యుద్ధం చేసి ఏ శరీర భాగంలో కొవ్వు పెరిగిపోయిందో దాన్ని తగ్గించేందుకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఒక హెల్దీ పర్సన్ కి రోజుకి 500 నుంచి 1000 మిల్లీగ్రాముల కర్క్యుమిన్ అనేది అవసరం అవుతుంది. ఒక టీ స్పూన్ పసుపులో 200 మిల్లీగ్రాముల కర్క్యుమిన్ అనేది ఉంటుంది. కాబట్టి 4 లేదా 5 టీ స్పూన్ల పసుపును తీసుకుని కూరల్లో వేసుకుని అయినా తినొచ్చు. లేదంటే పసుపులో వాటర్ యాడ్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని మింగొచ్చు. లేదా పాలలో పసుపు కలుపునైనా తాగొచ్చు. మీరు ఎలా అనుకుంటే అలా పసుపును మాత్రం శరీరానికి వీలైనంత ఇస్తూ ఉండాలి. పసుపులో కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు పసుపు పాలను తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ పసుపు అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి డయాబెటీస్ సమస్యను తొలగిస్తుంది. ఇక ఫైనల్ గా ఈ వాటర్లో చిన్న ముక్క అల్లాన్ని తీసుకుని బాగా దంచేసుకుని ఆ పేస్ట్ ని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. అల్లంలో ఉండే షిగాల్, జింజరాల్ అనే పదార్థాలు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించి నడుము సన్నబడేలా చేస్తుంది. సీజనల్ వ్యాధులకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్ళు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. ఓవర్ వెయిట్ ని తగ్గించే శక్తి అల్లానికి ఉంది. చెడు కొలెస్ట్రాల్ ని దూరం చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. బాడీలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. సో ఇప్పుడు చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసుకుని మరిగించుకుంటే మన వెయిట్ లాస్ డ్రింక్ అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొంచెం చల్లారాక దీన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఈ డ్రింక్ ని ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ డ్రింక్ ని ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఈ డ్రింక్ తాగిన వాళ్ళు సుమారు 40 నిమిషాల పాటు ఏం తినకూడదండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కావచ్చు లేదంటే ఏదైనా తినొచ్చండి, మీ ఇష్టం అండి. అయితే ఈ డ్రింక్ ని 5 రోజుల పాటు తప్పనిసరిగా తీసుకోవాలి. 5 రోజుల తర్వాత తగిన రిజల్ట్ కనిపించలేదు లేదంటే మీరు మరీ ఎక్కువగా వెయిట్ ఉన్నారనుకుంటే రోజుకి 2 సార్లు డ్రింక్ ని తీసుకోవాలి.
అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎంటీ స్టమక్తో ఒకసారి తీసుకోవాలి, అలాగే రాత్రి నిద్రపోయే ముందు ఒకసారి తీసుకోవాలి. పెద్దగా బరువు ఏమీ లేవు, కొంచెం బరువు తగ్గితే చాలు అనుకునే వాళ్ళు మాత్రం రోజుకి ఒక్కసారి మాత్రమే ఈ డ్రింక్ ని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రింక్ ని రెగ్యులర్ గా తీసుకోకూడదు. ఎలా తీసుకోవాలి అంటే ఒక వారంలో 5 రోజులు తీసుకున్న తర్వాత ఒక 3 డేస్ గ్యాప్ ఇవ్వాలి, ఆ తర్వాత మరో 5 రోజులు తీసుకున్నాక ఇంకో 3 డేస్ గ్యాప్ అనేది ఇవ్వాలి. ఇలా ఈ డ్రింక్ ని తీసుకోవచ్చు. ఈ డ్రింక్లో మనం యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కంప్లీట్లీ న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. ఈ డ్రింక్లో వాడిన పదార్థాలన్నీ శరీరానికి వేడి కలిగించేవి కాబట్టి గ్యాప్ ఇస్తూ తాగాలి. అలాగే ఈ డ్రింక్ని తీసుకుంటున్నప్పుడు వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటుగా బయట దొరికే ఫుడ్ని అస్సలు తినకూడదు. ఎక్కువగా వాటర్ అలాగే ఫ్రూట్ జ్యూసెస్ మజ్జిగ వంటివి తీసుకుంటే చాలా మంచిది. బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ని చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీకు తెలిసిన వారితో కూడా వీడియో షేర్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.